ఎన్నాళ్ళు బాబా వెలుతురు చూడకుండా ఇలా చీకట్లో బ్రతికేది. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం బెటర్ అనిపిస్తుంది. చచ్చే వరకు నేను ఇలా బ్రతకాల్సిందేనా? అలా అని ఎందుకు అనుకుంటున్నావు బేట? ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు. దాంతో ఓ కోటని కట్టు, అప్పుడు నీ చుట్టూ ఈ ప్రభుత్వం అధికారం కాపలా ఉంటాయి. భూమి రెట్టు పెరిగింది, భూదందాలు చేయి. క్రైమ్ రేటు పెరిగింది, మర్డర్లు కరో. జనం దగ్గర డబ్బు పెరిగింది, ఉస్కో దోపిడీ చేయి. బెదిరించు, భయపెట్టు, నువ్వేంటో ఈ ప్రపంచానికి చూపెట్టు. అప్పుడు నువ్వు నక్సలైట్కి కాదు, ఈ ప్రపంచమే నీకు భయపడుతుంది. అడుగో వస్తున్నాడు, ఇడుగో వస్తున్నాడా ఖయ్యూమ్ బాయ్ అని గంట నుంచి వెయిటింగ్ లో పెట్టినావు. అవతల నాకు పనుంది, పోవాలే. పైకి పోవాలనుకుంటే పో. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపులు గెంపులు ఉన్నావిడా? చెప్పడం చేయడం. ఖయ్యూమ్ బాయ్ మాటియాడు, మాటిస్తే వస్తాడు. ఖయ్యూమ్ బాయ్ వస్తాడన్నావు, మంచి ఆంటీ వచ్చి దిగింది. ఒక ఆడదాని మాట వినడానిక ఎంతసేపు వెయిట్ చేసింది? 30 ఏళ్ళ నుంచి ఛత్తీస్గఢ్ లో రియల్ ఎస్టేట్ దందా మగాన్ లెక్క చేస్తుండా. జల్లికట్టులో ఎద్దును వదిలేసినట్టు దీన్ని అట్టా వదిలేసినారా ఇందిరా? గది పొట్ట, యాదగిరి గుట్ట. అవును, అట్నే ఉంది. హే రాజన్, నీ దగ్గర మస్తు మగతనం ఉందిలే. అయితేంది? నీలాంటి మగాడి కోసం వెతుకుతున్న ఆడదాన్ని. వెన్న పూస లాంటి ఆడదాన్ వస్తే వెన్న పూస పడిపోయిన మగాడిలా మాట్లాడతావేంటి? నీతో బయసేంటి? నిజంగా వెళ్ళిపోనా? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఆశపడు వచ్చిన ఆడదాన్ని ఆశలు విరిచేసి పంపిస్తారేంటి మీరు? ఏంట్రా అట్లా చూస్తున్నావు? నచ్చానా? వస్తావా నైట్ కి? తోకా నై దేనా, బాద్ మే మౌకా నహీ మిలేగా. బాయ్, ఈ గెటప్ ఏంది బాయ్? ఎవర్ని నమ్మడానికి లేదురా, అందుకే ఈ గెటప్. ఏంట్రా వీళ్ళన వాళ్ళు? బాయ్, నేను చెప్పిన క్యాండిడేట్లు వీళ్ళే. పైసలు తెచ్చినావా? తెచ్చినా బాయ్. నువ్వేంట్రా పేపర్లు తెచ్చినావా? పేపర్లు ఇచ్చి డబ్బులు తీసుకోపో. ఆ ల్యాండ్ 50 కోట్లు చేస్తుంది భాయ్. 25 ఇస్తా అంటుండు కదా. అంత నష్టానికా భాయ్? దేవుని దగ్గరికి పోవాలనుందా? అహింస పరమో ధర్మః అని నేను చెప్పలేదురా? గీతాలో రాముడు చెప్పిండు. భయ్యా, రాముడు కాదు కృష్ణుడు. ఇక్కడ నేను చెప్పిందే వేదాంతం. ఇవరా డాక్యుమెంట్లు, ఇవరా డబ్బులు. డబ్బులు తీసుకోండి, మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే ఈ డబ్బులు కూడా మా కుర్రోళ్ళు ఆక్కుంటారు. వా. ఇప్పుడు నీ సంగతి ఏంట్రా? ఈ ల్యాండ్ ఎంత కొన్నావు? 25 కోట్లకు కదన్నా. ఈ ల్యాండ్ వాల్యూ ఎంత అన్నాడాడు? 50 కోట్లు అన్నాడన్నా. ఆ మిగిలిన 25 కోట్లు నాకు ఇచ్చేయి. అట్లానే అన్నా. ఆ ఇప్పుడు చెప్పు, ఈ ల్యాండ్ ఎంత కొన్నావు? ఏంద్రా అట్లా చూస్తున్నావు, చెప్పరా? 25 కోట్లకే కదన్నా. ఇగో 25 కోట్లు, ఈ ల్యాండ్ నాకు అమ్మే. అన్నా. ఎన్నా ఎన్నాడా? ఖయ్యూమ్ బాయ్ చెప్తే కానూన్ చెప్పినట్టే. రేయ్, డాక్యుమెంట్ తీసుకొని రండే. సరే భాయ్. రాంబాబు నువ్వు ముందెళ్ళు బాయ్, నేను తర్వాత వస్తా. ఆ బాయ్, నన్ను మీరు గుర్తుపట్టొచ్చు. అలాగే బాయ్. ఆ
గట్లనే అన్ను వచ్చినాక మాట్లాడతాంలే. సరే సరే ఫోన్ పెట్టు. సరే మళ్ళా. ఏ బోరి ఏంది? అరే అరే ఏడిగిపోతున్నావు లోపలికి. నీకు బాయేమో నాకు బావా. ఫిగర్ బాగుందిరా. అబ్బాబా ఒళ్ళంతా పళ్ళతో నిండినట్టుందిరా. అన్న ఇంట్లో లేడు కదా, ఫిగర్ తో ఎంజాయ్ చేద్దావా? ఓకేరా. ఏంటా చూపు, సిగ్గులేదా నీకు? మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి పెగ్గుందా, మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సిగ్గుందా అని అడగొడితే బుల్బుల్. నా మైలేజ్ నీకు తెలీదు. నా ఏజ్ కి నీ మైలేజ్ ఏమాత్రం సరిపోదు. ఏంట్రా చేయిస్తున్నావు? నువ్వు అనాలి గాని చెయ్యండి, కాలు కూడా వేస్తా. వెనకటికి నీలాంటోడు అరటి పండుతో అరటి తోటను దున్నాడంట. కోక చూస్తే కేక పుట్టించేదాకా వదలం రా. కేకెట్టు ఇడియట్స్, ఒక ఆడపిల్ల పట్టుకుని వేధిస్తారా? నాన్సెన్స్. రాయ్ 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 ఎనీ టైమ్ ఎనీవేర్ సింగిల్ హ్యాండ్ ఒక ఆడపిల్ల ఏడిపిస్తే చూస్తూ ఊరుకోండి, టాటా తీస్తా. రాయ్ ఒక ఆడదాన్ని పట్టుకుని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అగ్గి పెట్టుందా? రాయ్ ఒక ఆడపిల్ల నడిపిస్తా చూస్తూ ఊరుకోను. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. రాయ్ ఒక అమ్మాయి నేడిపిస్తా చూస్తూ ఊరుకోను. సర్దార్ సర్దార్ గబ్బర్ సింగ్. రాయ్ ఒక ఆడపిల్లను పట్టుకుని ఏడిపిస్తారా? సిక్కులేదు మాస్ దుమ్ము రేగిపోద్ది. ఏం బ్రో ఇదేమన్నా షూటింగ్ అనుకుంటున్నావా? రాయ్ ఇది ఖయ్యూమ్ భాయ్ హౌస్, ఇక్కడ మేం చెప్పిందే నడుస్తుంది. బాయిని కలవడానికి వచ్చారు, బాయి నడిచా. గబ్బు నా కొడుకల్లారా, చీర కడితే చాలు కరెంటు పోల్తో కూడా కాపురం చేసేస్తారు. నువ్వేంట్రా, నీకు మైలేజ్ ఎక్కువ, అదేంటరా నీకు మ్యాటర్ అయ్యలేదని చెప్పింది? కొంచెం స్టార్టింగ్ డబ్బులు బాయ్. ఛాన్స్ దొరికితే నన్ను కూడా రేప్ చేసేవాళ్ళు కదరా మీరు. సారీ బాయ్, నువ్వే గుర్తుపట్టద్దు అన్నావు కదా అందుకని. గబ్బు నా కొడక. రేయ్ రాధాకృష్ణ పైసలు ఇచ్చిండా? డబ్బులు ఏమన్నాడన్నా? గా సాలేగాడు నీ పేరు చెప్పినా పైసలు ఇవ్వటం లేదన్నా. ఫోన్ కలుపురా వాడికి. హలో బాయ్, ఖయ్యూమ్ భాయ్. ఎవడకరా నువ్వు భాయ్? జోక్ బాగుందిరా, కానీ ఖయ్యూమ్ భాయ్తో జోక్ చేయడం బాగాలేదు. మర్యాదగా డబ్బులు పంపించన్నా. రే ఖయ్యూమ్, నువ్వు దందాలు చేయాలంటే మొగుడు పిల్లలు గొడవలు సెటిల్ చేసుకో, లేదు రేంజ్ పెరిగిందంటావా చిల్లర కొట్టాలని బెదిరించు. అంతేగాని నాలాంటోడికి ఫోన్ చేయకో, చస్తావ్. నా వెనకాల ఎవరున్నారో తెలుసా? ముందు వీణ్ణి కాదు, వీడి వెనుకున్న ధైర్యాన్ని చంపాలి. కార్ బాగుంది, కాస్ట్లీ కదా, ప్రాణం కన్నా కాదు కదా. రాధాకృష్ణ మన వెనక ఒక్కడున్నాడనేది నమ్మకం, వాడు మన కోసం ఏదైనా చేస్తాడనేది ధైర్యం. వాడుండగా ఎవ్వడు నన్ను ఏం చేయలేడనేది తెగింపు. మనిషికి నమ్మకం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ తెగింపు ఉండకూడదు. నన్ను చూస్తే నీ కళ్ళల్లో ఇంకా భయం కనపడట్లేదు. సరే, అది కనిపించిన తర్వాతే బిజినెస్ మాట్లాడుకుందాం. పితరం చ పితారాజ్యం పితరస్య పితామహ ఏతాః యజమానస్య. ఖయ్యూమ్ హాస్ నరికేశం.
ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ డీల్. నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు ఇస్తాను. సారీ, ఇప్పుడు నాకు నీ క్వారీ కావాలి. 1,00,000 కదన్నా నువ్వు అడిగింది. అప్పుడు నీ వెనక సాంబశివుడు ఉన్నాడు, ఇప్పుడు నీ ఎదురుగా చావు ఉంది. సంతకం పెట్టో. कोई मरता नहीं, कोई मारता नहीं, ये मैंने नहीं कहा. मैं तो केवल निमित्र मात्र हूं. Heh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